Hi friends, welcome back to Karyampudi's Vlog. Pandaga special article Pesarapappu Payasam. ఇది ఒక్కసారి తింటే వదిలిపెట్టనే వదిలిపెట్టండి, అంత టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ముందుగా మనం చిన్న గ్లాసు టీ గ్లాసు పెసరపప్పు తీసేసుకొని చక్కగా కడిగి కుక్కర్లో పెట్టేసుకున్నామండి. అది రెండు విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే కొంచెం కచ్చా బచ్చాగా పలుగ్గా ఉండేటట్లు ఉడుకుంటుంది. కొంచెం వాటర్ను అట్లనే ఉంచేసేయండి. నెక్స్ట్ ఒక గిన్నెలో రెండు స్పూన్లు నెయ్యి వేసేసుకొని అది పూర్తిగా వేడకక ముందే మనం జీడిపప్పు వేసేసుకొని 70% వేగిన తర్వాత మన ద్రాక్ష దాంట్లో వేసేసుకొని చక్కగా మంచి బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించేసుకొని తీసి పక్కన పెట్టేసుకుందాం. అదే నెయ్యిలో మన అటుకులు ఉన్నాయి కదండి, అది కూడా ఒక చిన్న గ్లాస్ టీ గ్లాస్ తీసేసుకొని దాంట్లో వేసేసి సిమ్లో పెట్టుకొని చక్కగా మంచి బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు చక్కగా వేయించి ఇందులో మనం ఉడికిచ్చిన పెసరపప్పుని యాడ్ చేసి 1 మినిట్ చక్కగా కలిపేసేసుకొని మనం ఏ గ్లాస్ తోటి అటుకులు తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి 3 గ్లాసులు చిక్కటి పాలండి, కాచిన పాలు నేను వాడాను, 1/2 గ్లాసు వాటర్ తీసేసుకోండి. వాటర్ తీసుకోకపోయినా పర్లేదు, చక్కగా కలిపిన తర్వాత ఇది బాగా మరగనివ్వాలండి. లేదంటే ఒక్క పొంగు రానివ్వండి, చక్కగా ఉంటుంది. పొంగు వచ్చిన తర్వాత 1.5 గ్లాస్ నేను బెల్లం తీసుకున్నానండి. మీరు ఇంకా బాగా స్వీట్ తినే వాళ్ళు అయితే కొంచెం చిన్న ముక్క యాడ్ చేసుకోండి. ఇదైతే కరెక్ట్ కొలత, చాలా బాగా టేస్టీగా ఉంది. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం కరిగేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇలా బెల్లం పాకంగా తయారయ్యి కొంచెం చిక్కబడుతుంది అన్నమాట. పాలు బెల్లం ఆటుకులు అన్నీ కలిపి కొంచెం చిక్కగా తయారవుతాయి. ఇప్పుడు మనం యాలక్కాయలు 3-4 యాలక్కాయలు దంచేసుకొని చక్కగా కలిపేసుకున్నాం అనుకోండి, మన పాయసం తయారైపోతుంది. ఈ కన్సిస్టెన్సీ రావాలండి. ఆ కన్సిస్టెన్సీ మరీ చిక్కగా రాకుండా కొంచెం పలచగా ఉంటేనే బెటర్ అండి, ఎందుకంటే చల్లారంత కొంచెం లైట్గా చిక్కబడుతుంది, తెలిసిందే కదా మీకు. ఇట్లా లాస్ట్లో ఫైనల్గా మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఓ తినవాకండి, అప్పుడే తొందరపడద్దు. జస్ట్ ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత మనం బౌల్లో వేసుకొని కొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని తిన్నాం అనుకోండి, మజానే వేరు. ఈ రెసిపీని చేసుకొని మీ బెస్ట్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. బాయ్. ఒకసారి నేను చెప్పిన కొలతతో చేసి చూడండి, మీకు అర్థమవుతుంది ఎంత టేస్టీగా ఉంది ఈ పాయసం.